పిడుగురాళ్లలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొండమోడు నుంచి కాసు మహేష్ రెడ్డితో పాటు రాష్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబులతో కలిసి పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శన, పట్టణంలోని దేవాలయాలలో, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అధైర్యపడద్దు, పోలీసులు కేసు పెడతారని మీ అధైర్య పడద్దు. తప్పకుండా మేము నిలబడతాం. ఈరోజున మనకి అవినీతిగా సంపాదించిన డబ్బు లేకపోవచ్చు, అబద్ధమాడే బుద్ధి లేకపోవచ్చు, మోసం చేసే గుణం లేకపోవచ్చు, కానీ పేదవాడి కొరకు పోరాటం చేయాలన్న కృష్ణారెడ్డి సంకల్పం ఉంది. పట్టుకుని నేర్పించిన రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉంది. మళ్ళీ కట్టి ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు గారు చిత్రాల్లో పాలు పంచుకునే మీరు గారు అభిమానించి అందరినిచ్చే ప్రజలు గారు కావాలా పోరాటం చేయడానికి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడానికి చూడగలను. తప్పకుండా ఇక్కడ జరుగుతున్న అరాచక రాజ్యాన్ని ఒకటి వెళ్తే సహా తీసేద్దాం. తిరుపతి నుంచి శ్రీనివాసరావు గారికి గట్టి సమాధానాలు చెప్తూ ముందుకు సాగా. ప్రభుత్వం అనేది గనుకో లేకపోతే క్లబ్బులకో కాదు, ప్రజల కొరికని నిరూపిద్దామని మరొకసారి మీకు వెళ్ళవచ్చుకుంటున్నాను. ప్రతి కాపుకు పోదాం, ప్రతి ఇంటికి పోదాం. మరొకసారి రాజన్న రాజ్యం ఈ ప్రాంతంలో స్థాపించాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధికమవుతుంది అని దేశ జ్వాలాలద్దు, అహంకారాలొద్దు. ఈ రోజు ఈ వేల మంది ర్యాలీ కాదు, మనకు కావాల్సింది ప్రతి గుండె చప్పుల్లో వైఎస్ఆర్ తీస్తాం, ప్రతి ఆడపడుచు కడుతున్న కష్టాలను తీసేస్తాం, ప్రతి గ్రామంలో ఆడ పోలీసులు పెట్టి కేవలం అభివృద్ధి అంటే ఏదో రోడ్లేయటమో ఇళ్ళు కట్టడమనే కాదు, సామాజిక అభివృద్ధి నమ్మిన కుటుంబాలు. ఆ రాజు రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రహ్మాంతి రెడ్డి గారు కానీ ఒక్కసారి గమనించండి, ఎప్పుడో 50 ఏళ్ల ముందు గురుజాలలో మన వైశ్య బిడ్డ అయినా వెంకటేశ్వర్ల గారిని మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, మధ్య సుదర్శనం గారిని గెలిపించుకున్నాం, మన కాపు బిడ్డ బొజ్జ ఆదినారాయణ గారిని 2 సార్లు ఎమ్మెల్యే చేసి అలాగే కాదు కాదు కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దత్తు గారికి సీట్ ఇచ్చి
సుప్రదగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలా వేసుకోవాలని ఎదవ చేశారు తెలుగుదేశం నాయకులు. అటువంటి ఉచిత విద్యుత్ ని ఈ రోజు తెలుగుదేశం నాయకులు కొనసాగించేటట్టు చేశారు ఆనాటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అడిగిన వారికి అడిగినట్టు ఇళ్ళు, పెన్షన్లు, సిమెంట్ రోడ్లు, మంచినీళ్లు ఇవ్వటం జరిగింది. ఈనా భేదం లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు, ఎవరైనా సరే తీసుకోండి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం.